రామగుండం పోలీస్ కమిషనరేట్ పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల ఆకస్మిక దాడి. 6 మంది పేకాట రాయిలు అరెస్టు. 8,700 రూపాయల నగదు, 6 సెల్ ఫోన్లు స్వాధీనం. రామగుండం పోలీస్ కమిషనర్ ఎస్ చంద్రశేఖర్ రెడ్డి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ సీఐ ఏకే మహేంద్ర ఆధ్వర్యంలో మంచిర్యాల పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజీవ్ నగర్ గోడౌన్ పరిసరాల్లో డబ్బులు పందెంగా పెట్టుకుని పేకాట ఆడుతున్నారనే నమ్మదగిన సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ మహేందర్ ఎస్ఐ లచ్చన్న సిబ్బందితో కలిసి ఆకస్మికంగా తనిఖీ నిర్వహించి అక్కడ పేకాట ఆడుతున్న 6 గురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 8,700 రూపాయల నగదు, 6 సెల్ ఫోన్లు, పేకాట ముక్కలను స్వాధీనం చేసుకోవడం జరిగింది. అదుపులోకి తీసుకున్న వీరిని తదుపరి విచారణ నిమిత్తం మంచిర్యాల పోలీస్ స్టేషన్ వారికి అప్పగించడం జరిగింది.